సో అయితే ఆ తరం హీరోల నుంచి ఈ తరం ఇప్పటి వరకు సన్నాం సత్యమూర్తి అల్లు అర్జున్ గారితో కూడా మీరు యాక్ట్ చేశారు. సో ఎట్లా అనిపిస్తుంది సార్ ఆ తరానికి ఈ తరానికి అప్పుడు చిరంజీవి నాగార్జున గారు? అసలు వాళ్ళు నిజంగా హీరోలు అంటే హీరోలేనండి, పాత్ర హీరో కాదు. వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ ప్రవర్తన అవన్నీ కూడా హీరోయిజం లాగే ఉంటాయి. నిజంగా నాకు బాగా గుర్తు ఏదో మెకానిక్ అల్లుడు ఏదో దాంట్లో చిరంజీవి గారు, నేను డాక్టర్ని, నా వాళ్ళ మేనమామ నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు మదరు పలవరిస్తూ ఉంటుంది తమ్ముడు గురించి, అంటే నాగేశ్వరరావు గారి గురించి. నేను డాక్టర్ని, ఆవిడ ఏదో ఒక పేరు చెప్పి పలవరిస్తున్నారు, ఆయన ఎవరినో తొందరగా తీసుకొస్తే ఆవిడ రికవర్ అవుతారు అండి అని నేను చిరంజీవితో చెప్పాలి. చిరంజీవి మేనమామ అనమాట నాగార్జున నాగేశ్వరరావు. నా డైలాగ్ చెప్పేసిన తర్వాత తొందరగా క్విక్ క్విక్ అని చెప్పి ఆయన భుజం ఇలాగా అని తట్టాలనిపించింది. ఓకే, తట్టాలనిపిస్తే మరి ఆయన ఏమనుకుంటారో అని లోపల చిన్న కన్ఫ్యూజన్ ఇస్తే, ఏంటి మీ మొహంలో ఏదో కన్ఫ్యూజన్ కనపడుతోంది అన్నాడు చిరంజీవి. సార్ అన్నయ్య అన్నయ్య అని ఏదో పలవరుస్తుంది ఆవిడ, ఆ అన్నయ్యని తీసుకొస్తే తొందరగా ఆవిడ తొందరగా రికవర్ అవుతారు, ప్లీజ్ క్విక్ క్విక్ అని మీ భుజం తట్టి పంపించమని అనిపిస్తోంది సార్ నాకు, కానీ మీరు హీరో కదా భుజం తడితే బాగుండదేమో అని. కరెక్ట్ జెస్చర్, బాడీ లాంగ్వేజ్ ఇస్ వెరీ కరెక్ట్. నేను హీరో అని కాదు అక్కడ ప్రస్తుతం, మా అమ్మ గురించి వచ్చిన వాడిని నేను. మీరు పంపిస్తే చాలా బాగుంది, అలా అనండి. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఒక హీరోతో ఒకసారి నేను బ్యాంకులో క్యాషియర్ క్యాషన్ వేశాను, హీరో పేరు ఎందుకు కానీ చేస్తే ఆ విత్డ్రాయల్ ఫారం ఫిల్అప్ చెయ్యి అంటాను. ఫిల్అప్ చెయ్యి అంటానండి, నేను హీరో చెయ్యండి అనాలి అని. చెయ్యని రాసిందండి అక్కడ, అలాగే చెప్పానండి నేను. అవునవును రాసున్నా సరే, హీరోని గౌరవం ఇవ్వాలి. బ్యాంక్ వాడైతేనే వాడైతే, మా కస్టమర్స్ అందరూ ఒకటే కదండి, హీరో అని ఏం కాదు కదా. మీరు ఆర్గ్యూ చేయకండి, ఫిల్అప్ చెయ్యండి అనండి అని. ఆ అనుభవాన్ని కూర్చుని నాకు మీరు తట్టచ్చో లేదో అనిపించింది అండి, కొంచెం భయం అనిపించింది. మన అల్లు అర్జున్ సన్ ఆఫ్ సత్యమూర్తి దాంట్లో ఒక గొప్ప ఇన్సిడెంట్. అవును సార్. నా డైలాగ్ నేను చెప్తుంటే లాక్ కొడతాడు నేను. అవును, ఎట్లా అనిపించింది సార్? నేను అర్థం అని మర్చిపోయాను. లాక్ కొడితే టేక్ బాగా వచ్చింది, కానీ ఆయన వేలు చివర నా కళ్ళజోడి తగిలి కింద పడిపోయింది. ఓకే, పగిలిపోయింది. ఓకే, పగిలిపోతే దాంతో ఎండ్ కాబట్టి బతికిపోయాము. చేస్తే ఆయన చాలా నొచ్చుకుని, ఆయన పర్సనల్ మేనేజర్ ఉంటారు, ఆయన పిలిచి జెన్ని గారి కళ్ళజోడు బదులు కొట్టేశాను నేను, ఆయన కొత్త కళ్ళజోడు కొని ఇయ్యి అన్నారు. ఓకే, అంటే వద్దు సార్ ఇది యాక్సిడెంటల్గా జరిగింది, అది మీరు బద్దలు కొట్టాలని బద్దలు కొట్టలేదు కదా, వద్దు సార్ నేను అలా చేయను సార్, నేను కొనుక్కుంటానండి, ఇంకా టెస్టింగ్ చేయించుకోవాలి నేను, ఇంప్రూవ్ అయింది ఏమిటో టెస్ట్ చేయించి నేను కొనుక్కుంటాను. నోనో, మీరు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మిమ్మల్ని నేను ఆశాల్లో, మీరు కొనుక్కోవాల్సిందే, నా డబ్బులతోటి మీరు కొనుక్కోవాలి. అరే ఆయన కొనిపెట్టం, ఆయనకి ఎంత కాస్ట్లీదైనా సరే కొనిపెట్టం అయితే నేను ఇంకా తప్పదు అన్నట్టుగా. అయితే కొట్టిన వాడికే వరం ఇచ్చే బాధ్యత కూడా ఉంటుందండి, మీరు నాకు వరం ఇస్తే కొనుక్కుంటానండి. ఏం కావాలి, ఏం వరం కావాలండి? మీరు చేసే ప్రతి సినిమాలో నాకు చిన్న వేషం కావాలండి. సూపర్. అంటే పక్క నాకు దానికి ఏం భాగ్యం అండి, వెరీ గుడ్ ఆర్టిస్ట్, తప్పకుండా పిలుస్తాను, మీరు కలవండి. అంటే వాళ్ళ మ్యాగ్నానిమిటీ చూడండి, వాళ్ళు మాట్లాడే తీరు. తర్వాత నేను వెళ్ళి ఆయన్ని కలిసింది లేదు, పెట్టింది లేదు, మాట అయితే చెప్పాడు. లేకపోతే విసుక్కోవచ్చు కదా, ఎక్కడ కలిసినా ఏ ఫంక్షన్ లో కలిసినా ఆయన నవ్వుతో ఇంజనీర్ బాగున్నారా. సో సార్ మీకు అయితే ఆ సీన్ చెప్పినప్పుడు ఎలా అనిపించింది సార్? అంటే చిన్న ఆర్టిస్ట్, అది హీరో చిన్న వయసు కదా, మీరు పెద్ద వయసు, చంప మీద కొట్టే సీన్ ఉంటుంది అంటే మీకు ఎలా అనిపించింది? పర్లేదు చేయొచ్చు అంటే సీన్ అల్లాడది, అది చిన్న పెద్ద అని కాదు. అంతకు ముందు ఏం జరిగిందంటే నేను మేకప్ చేసేసుకుని రెడీ అయితే అసిస్టెంట్ వచ్చి నాకు స్క్రిప్ట్ ఇచ్చాడు, స్క్రిప్ట్ అది చదువుకుని కంఠస్థం పడుతున్నా. ఇంతలోకి త్రివిక్రమ్ గారు వచ్చారు, అవండి ఆయన రాగానే లేచి నుంచుని, సార్ నా పేరు జెన్ని అండి, ఫస్ట్ టైం ఆయన దగ్గర యాక్ట్ చేయడు త్రివిక్రమ్ గారి దగ్గర, నా పేరు జెన్ని అండి, ఇలా నాటకాలు వేస్తాం, మీ బయోడేటా మీరు చెప్పక్కర్లేదు, మీ గురించి నాకు బాగా తెలుసు, తెలుసుండి పిలిపించాను వేషానికి అని. ఆయనలో గొప్పతనం చూడండి, మా వాళ్ళు మీకు కథ చెప్పారా అని అడిగారు. జనరల్గా ఒక సీన్ రెండు సీన్లు చేసేవాళ్ళు పెద్ద కథ చెప్పరు, ఆ సిచ్యుయేషను ఆ ఇంపార్టెన్సే చెప్తారు, మొత్తం కథ అంతా చెప్పరు అవసరం. అయితే చెప్పలేదండి అంటే నేను అసిస్టెంట్ మీద రిపోర్ట్ చేసినట్టుంటుంది, చెప్పారంటే మీకు తెలుసు కదా ఎలా యాక్ట్ చేయాలో అంటాడు.
అని చెప్పేసి ఈ ఆవులాగా ఆవు తలతోటి నిజం చెప్పి తోకతోటి అబద్ధం చెప్పింది. తోకతోటి నిజం చెప్పింది, తలతోటి అబద్ధం చెప్పింది. కానీ ఆవు తోక చూస్తే పుణ్యం అంటారు, అది నిజం చెప్పిందని అలా పెట్టా మొహం. అంటే నాకు అర్థమైపోయింది మీ మొహం చూసి అని సినిమా కథ చెప్పి సింగిల్ లైన్లో చేసి పెద్ద కుటుంబం వీళ్ళ ఆస్తి అంతా పోతుంది, ఇక్కడ అద్దెకి మీ ఇంటికి వస్తారు, మీరు కొంచెం వ్యంగ్యంగా చేసి అప్పుడు మీరు దెబ్బతిన్నారు వీళ్ళ నాన్నగారి దగ్గర ఇప్పుడు అందుకని చిన్న సెటైర్ ఉండాలి, విలన్ కాదు మీరు, చిన్న సెటైర్ కామెడీ సెటైర్లో ఉండాలండి అంటే సరే అర్థమైంది, ఏది చెప్పండి అన్న చెప్పా. ఎస్ కరెక్ట్, ఇదే ఇదే నేను నాకు కావాల్సింది, ఇంతకు మించి ఎక్కువ యాక్ట్ చేయద్దు అంతే అంతే చాలండి. సెకండ్ టేక్ ఓకే, సింగిల్ టేక్ సెకండ్ టేక్ లో ఓకే, ఓకే సూపర్ హ్యాపీ. సో చాలా బాగా చెప్పారు అతను కూడా, చాలా అర్జున్ కూడా చాలా బాగా చెప్పారు, ఏది బాగా చెప్పారని ఎంకరేజ్ చేయడం వాళ్ళు నిజ జీవితంలో రోజు పండిపోతూనే ఉంటుంది అనుకుంటున్నాను. సో అయితే ఇప్పుడు రాబోయే ఆర్టిస్టులకు మీరు ఏం చెప్తారు సార్? అంటే అప్పుడు మీకు తెలుసు, ఇప్పుడు రాబోయే ఆర్టిస్టులకు మీరు ఏం చెప్తారు? ఈ ఆర్టిస్టులకి ఏమండి చెప్పేదానికంటే వాళ్ళు నేర్చుకునేది ఎక్కువ ఉంటుందండి, వాతావరణాన్ని బట్టి. ఏ డైరెక్టర్తో ఎలా యాక్ట్ చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఏ కంపెనీలో ఎలా ఉండాలి ఏంటి అన్నది వాళ్ళకి ప్రకృతి నేర్పిస్తుంది. వాళ్ళని ఎవరైతే నేర్చుకుని దాంట్లో సాధక బాధకాలన్నీ తట్టుకుని తట్టుకుంటాడో వాడు పైకి వస్తాడు. నేర్చుకుని వాడు ఎక్కడ నేర్చుకోవాలో అక్కడే ఉండిపోతాడు. అందుకని వాడికి సిచ్యువేషనే నేర్పుతుంది, బిహేవియర్ అక్కడ ఉన్న వాతావరణమే నేర్పుతుంది. దాన్ని బట్టి ఎవరైతే అవగాహన చేసుకుని తనలో ఉన్న డిఫిట్స్ని సెటరేట్ చేసుకుని తనలో ఉన్న మెరిట్స్ని ఇంప్రూవ్ చేసుకుంటాడో వాడు కొంచెం, ఇందాక మీరు అన్నారే గుమ్మడికాయ ఎంత టాలెంట్ ఉన్నా కొంచెం ఆవగింతంత అదృష్టం ఉంటే అంతే చెరికైపోతాడు అంతే, అది చెప్పలేము. అది సిచ్యువేషన్ ఆ టైంకి అవి రిలీజ్ అయ్యే టైంకి మిగతా కాంపిటీషను ఇవన్నీ కూడా ఇవన్నీ కలిసి వస్తాయి, సిచ్యువేషన్స్ కలిసి. అందుకని మనం ఇది చెప్పే ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏం లేదు, దీనికి 2+2=4 ఫార్ములా ఏం లేదు, వెళ్ళిపోతూ ఉండాలి, వెళ్తూ ఉండాలి, అనుభవం సంపాదిస్తూ ఉండాలి. దెబ్బలు తిన్న వాటిని నొచ్చుకోకుండా కృంగిపోకూడదు, తిన్న దెబ్బే మంచి పాఠం అని చెప్పి ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది వాళ్ళకి, రావాలి కూడా, రానివాడు అక్కడే ఉండిపోతాడు. సో అక్కడే స్టాప్, ఏ ఎలా రాయాలన్న వాడు అక్కడే ఆగిపోతాడు, ఏ ప్లస్ వెళ్ళడు ఏ ప్లస్ ఉండదు ఇంకా. సో అయితే ఇప్పుడు ఇప్పటి వరకు మీరు చేసిన క్యారెక్టర్లో బెస్ట్ క్యారెక్టర్, నాకు మంచి నేమ్ వచ్చిన క్యారెక్టర్ అనుకుంటే ఏది, ఏ క్యారెక్టర్ బాగా వచ్చింది ఎన్ని సినిమాలలో? మంచి మనసులో ఉంటుంది కదా సార్, అలా అలానే నాకు నేను నా ప్రతి పాత్రని నేను ప్రేమించాను. నేను ఎందుకంటే ఒకటి ఫండమెంటల్ జంజాల్ గారు చెప్పింది ఏంటంటే, నువ్వు ఆ పాత్రని ప్రేమించకపోతే నీకు అవుట్పుట్ సరిగ్గా రాదు. చీచీ చిన్న వేషం ఎంత దూరం పిలిచారు, చీచీచీ అని అసహించుకుంటూ మనసులో అసహించుకుంటూ డైలాగ్ చెప్పావనుకో నీ మొహంలో కనపడిపోతుంది అది, తెలుసులేదన్నా. అందుకని ప్రేమించు పాత్రను, ప్రేమించు చేసి ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా నువ్వు బెస్ట్ నీ ఎక్స్పీరియన్స్ తోటి ఎంత బెస్ట్ చేయగలవో చూడు. మొన్న ఏదో నేను సంపూర్ణేశ్ బాబుతో ఏదో 10 రోజుల క్రితం 15 రోజుల క్రితం ఏదో సినిమా చేశాను,